హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎస్క్యార్ వరల్డ్ క్రియేషన్స్ సో మనకి నైన్త్ మంత్ ఆ ప్రెగ్నెన్సీలో కావచ్చు లేకపోతే ఉన్నట్టుండి ఒకసారి ఉమ్మిడి లీక్ అయిపోతూ ఉంటుంది అంటే నెలలు నిండక ముందే మనకి ఉమ్మడి అనేది లీక్ కావడం జరుగుతూ ఉంటుంది సో ఇలా ఎప్పుడు జరుగుతుందంటే మనకు ఎనిమిది నుంచి ట్వెల్వ్ పర్సెంట్ కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు లేకపోతే మనకి ఉన్నట్టుండి ఇష్టంగా కూర్చొని లేచినప్పుడు లేకపోతే ఇప్పుడు ఇండియన్ టైలర్స్ టాయిలెట్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం కదా సో ఆ టైంలో ఏమవుతుందంటే మన సర్వీక్స్ అనేది ఒక్కొక్కసారి ఉన్నట్టుండి ఓపెన్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయన్నమాట కాబట్టి ఉన్నట్టుండి ఉమ్మినీరు అనేది ఎప్పుడైనా లీక్ కావచ్చు సో మనకు ఒకవేళ ఉమ్మనీరు అనేది లీక్ అవుతాయి మనకి నార్మల్ డెలివరీ అవుతుందా సి సెక్షన్ అవుతుందా సో నార్మల్ డెలివరీ కావడానికి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఛాన్సెస్ అయితే ఉండొచ్చు సో అలాగే సి సెక్షన్ అవ్వడానికి కారణాలు ఎటువంటివి ఉండొచ్చు అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకోండి అలాగే మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూసినా ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోతే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి సో లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఉమ్మునీరుకి యూరిన్కి తేడా అనేది తెలుసుకోవాలి చాలామందికి తెలియని విషయం ఇదే ఉమ్మినీరికి యూరిన్కి తేడా అనేది తెలియకోకుండా సో ఉమ్మినీరు లీక్ అవుతున్నా కూడా నాకు యూరిన్ అనేది వస్తూ ఉంటుంది అనుకుంటూ ఉంటారు అంటే ఎలాగంటే మామూలుగా ప్రెగ్నెన్సీలో ఏమవుతుందంటే మన కండరాలు అనేవి లూజ్ అయిపోతూ ఉంటాయి అంటే జాయింట్స్ అనేవి లూజ్ కావడం వల్ల మనం తగ్గినప్పుడు కావచ్చు లేకపోతే బ్రష్ చేస్తున్నప్పుడు కావచ్చు లేకపోతే ఉన్నట్టుండే ఒక్కోసారి యూరిన్ అనేది పాస్ చేస్తూ ఉంటాం అది కామన్ థింగ్ సో అలా వచ్చినప్పుడు ఏమనుకుంటారంటే ఉమ్మడి కూడా లీక్ అయినప్పుడు అలాగే అనుకుంటారనమాట సో ఎప్పుడైతే మనకు ఉమ్మినీరు అనేది లీక్ అవుతుందో మనకు నార్మల్ డెలివరీ అవుతుందా అంటే కంపల్సరీ అవుతుంది బట్ కానీ మీరు చేయవలసిన పని ఏంటంటే నీరు లీక్ అవుతుందని మనం తెలుసుకొని వెంటనే మనము ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ లోపల లేకపోతే హాఫ్ అన్ అవర్ లోపలైనా మనము హాస్పిటల్కి వెళ్ళినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు అంటే అప్పుడు అంటే మన ఉమ్మి నీరు లీక్ అయినప్పుడు మన సర్విక్స్ అనేది ఎంత ఓపెన్ అయిందని చెక్ చేస్తూ ఉంటారు సో చెక్ చేసిన తర్వాత టూ పాయింట్ ఫైవ్ ఫైవ్ కావచ్చు లేకపోతే త్రీ సెంటీమీటర్స్ కావచ్చు వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎంత జరిగినా కూడా మనకు ఒక ఇంజక్షన్ అనేది ఇస్తూ అనమాట పెయిన్స్ రావడం కోసం సో పెయిన్స్ రావడం కోసం మనకు ఆ ఇంజక్షన్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనకి పెయిన్స్ అనేవి రావడం కాంట్రాక్షన్స్ అనేవి రావడం నార్మల్ డెలివరీకి చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతాయి ఇంకా మనకి ఇంజక్షన్ అనేది ఇచ్చిన తర్వాత వాటి వల్ల మనకి ఉమ్మునీరుతో పాటు బేబీ కూడా మనం పుష్ చేసినప్పుడు బయటకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అంటే నార్మల్ డెలివరీ అవుతుంది ఖచ్చితంగా హండ్రెడ్కి నైంటీ పర్సెంట్ ఉమ్మి లీక్ అయినంత మాత్రం మనకు సీ సెక్షన్ ఏం జరగదు వితిన్ మినిట్స్లో మనం కింద ఇది ఉమ్మునీరు మనకు లీక్ అవుతుంది అని మనం హాస్టల్కి వెళ్తే ఖచ్చితంగా నార్మల్ జరుగుతుంది ఎప్పుడు సీ సెక్షన్ జరుగుతుంది అంటే మీరు ఎప్పుడైతే ఉమ్మినీటికి యూరియన్కి తేడా తెలియకోకుండా ఇది యూరినే అయ్యిండొచ్చు అని అనే ఫీలింగ్లో ఉండిపోయి దాన్ని అలాగే పెట్టేసిన అనుకోండి సో బేబీ అనేది డ్రై అయిపోతుంది సో డ్రై అవ్వడం వల్ల ఏమవుతుందంటే బేబీకి ఉమ్మి నీరు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ వాటి వల్ల బేబీకి శ్వాస అనేది సరిగ్గా ఆడదన్నమాట మొత్తం ఫ్లో అంతా వెళ్ళిపోతాయి సో ఇలా అవడం వల్ల ఏమవుతుందంటే మనం హాస్టల్కి వెళ్ళినప్పుడు బేబీ అంతా డ్రై అయిపోతుంది మన వజనాల పార్ట్ నుంచి బేబీ రావడానికి చాలా కష్టం కాబట్టి మనకు సెక్షన్ అయితే తప్పదు అందుకని మీరు ఉమ్మునీరు ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి ఎప్పుడైతే నీరు అనేది లేక్ అవుతుందో మనము వాటిని దాన్ని కంట్రోల్ చేయలేము యూరిన్ అనేది వస్తున్నప్పుడు కంట్రోల్ చేయగలుగుతాం కానీ మనకు ఈ ఉమ్మిడి అనేది లీక్ అవుతున్నట్లయితే ఖచ్చితంగా అస్సలు కంట్రోల్ చేయలేము అన్నమాట సో ఇటువంటి తేడాలు అనేవి తెలుసుకోవడం వల్ల మనకి ఉమ్డి లీక్ అవుతుంది లేకపోతే యూరిన్ లీక్ అవుతుందని తెలుసుకోవచ్చు దీనివల్ల మనకు కంపల్సరీ నార్మల్ డెలివరీ అవుతుంది అని కూడా తెలుసుకోవచ్చండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎస్కార్ వరల్డ్ క్రియేషన్స్ అలాగే ప్రెగ్నెన్సీకి సంబంధించి సంబంధించినటువంటి చాలా చాలా వీడియోలు అయితే మనం చాలా పోస్ట్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి